ఏకాక్షరోపనిషత్తు. ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. చాలా చిన్నదైనటువంటి ఉపనిషత్తు. ఇందులో కేవలం మూడే మంత్రాలు ఉంటాయి. మూడే మంత్రాలు. ఇందులో ఏం చెబుతూ ఉన్నాడు ఈ విషయాన్ని చూడండి. ఏకమైనటువంటి వాడు, అక్షరమైనటువంటి వాడు. అక్షరము అంటే క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది. క్షరము అంటే నాశనం. అటువంటి ఆ పరబ్రహ్మ అక్షరమైనటువంటి దీని యందు సోమదేవతాకమైనటువంటి సుషుమ్నానాడి యందు, శరీరంలో సుషుమ్నానాడి ఉన్నది అని చెప్పుకున్నాం మనం. ఆ సుషుమ్నానాడి యందు దృఢముగా ఒక్కడే ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ చరాచర జగత్తుకంతటికీ కూడా మూల కారణమైనటువంటి వాడు. అన్ని భూతాలకి కూడా ప్రభు. ఆయనే సనాతనుడు, పురాతనుడు. ఆయనే పర్జన్యుడు. ఈ భువనాలు, చతుర్దశ భువనాలకి కూడా రక్షకుడు ఆయనే. ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు, ఆయనకన్నా అధికులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయనే ఏకుడు, ఒక్కడుగానే ఉంటాడు. సజాతీయ విజాతీయ భేదములు ఏవీ కూడా లేనటువంటి వాడు. సజాతీయములు అంటే గతంలో చెప్పుకున్నాం ఇవన్నీ, ఒకే జాతిలో ఉండేటటువంటి తేడాలు. ఒకే జాతిలో ఉండే తేడాలు అంటే, ఇక్కడ మనకి ఒక మామిడి చెట్టు ఉంది. ఒక మామిడి చెట్టులో అన్ని మామిడి చెట్లు ఒకే రకంగా ఉండవు. అందులో తేడాలుంటాయి. మళ్ళీ దీన్ని సజాతీయ భేదము అని అంటారు. విజాతీయ భేదము భిన్నమైనటువంటి జాతులలో ఉండే తేడాలు. అంటే మామిడి చెట్టుకి రావి చెట్టుకి ఉండే తేడాలు, మామిడి చెట్టుకి మర్రి చెట్టుకి ఉండే తేడాలు, ఇవి విజాతీయ భేదము అని అంటారు. అలాగే స్వగత భేదము అని కూడా ఉంది ఇంకోటి. స్వగత భేదము అంటే ఏమిటి? నీలోనే నీకు తేడాలుంటాయి. అంటే మామిడి చెట్టే తీసుకున్నాం మనం ఉదాహరణకి. ఈ మామిడి చెట్టులో కాండం ఒక రకంగా ఉంటుంది, కొమ్మ ఒక రకంగా ఉంటుంది, ఆకులు ఒక రకంగా ఉంటాయి, పూలు ఒక రకంగా ఉంటాయి, రెమ్మలు ఇంకో రకంగా ఉంటాయి, కాయలు ఒక రకంగా ఉంటాయి, పళ్ళు ఇంకో రకంగా ఉంటాయి, ఈ చెట్టు యొక్క వేళ్లు ఇంకో రకంగా కనిపిస్తాయి. ఇలా మనకి భిన్నమైనటువంటి ఈ తేడాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దాన్నే స్వగత భేదము అని కూడా అంటారు. కాబట్టి ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపానికి సజాతీయ విజాతీయ స్వగత భేదాలు ఏవీ కూడా లేవు. ఈయనే విశ్వమునందే నిమగ్నుడై ఉంటాడు. ఎవరికి తెలుస్తాడు? బుద్ధిమంతులకు, వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి వాడు. అందరికీ కూడా మార్గాన్ని చూపించేవాడు, మార్గభూతుడు. ఈ లోకాలన్నిటికీ కూడా ప్రభు. జన్మ అనేది లేనటువంటి వాడు. ముందు ఆ హిరణ్యరేతస్కుడు యజ్ఞపురుషుడు, పురాతనుడు, ఏకమైనటువంటి వాడు. సృష్టికి ముందు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరూ కూడా లేరు. ఆయనే ఈ లోకాలన్నిటికీ ప్రాణం, ఆయనే ఈ లోకాలన్నిటికీ కారణం కూడా. ఒక్క పాదంతోనే ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, పరమేశ్వర స్వరూపంలో నాలుగవ భాగంతోనే ఈ చరాచర జగత్తు అంటే చతుర్దశ భవనాలు కూడా సృష్టించబడినాయి అని చెప్తూ ఉన్నాం మనం. మిగిలింది ఇంకా 3/4 వంతు భాగం అవతల ఎక్కడో ఉన్నది అనే విషయం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అందుకే ఒక్క పాదంతోనే ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించిన వాడు. ఆయన ఎక్కడుంటాడు? ఈ జగత్తులోనే ఉంటాడు. ఈ జగత్తుకి అవతల ఉంటాడు. అంతటా ఆయనే ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అంటే ఇందుగలడందు లేడని సందేహం లేదు. ఎక్కడైనా ఆయనే ఉంటాడు. ఈ విశ్వానికి కారణం ఆయనే. గర్భంలో ఉన్న కుమారుడు ఆయనే, ఇంట్లో తిరిగే బాలుడు ఆయనే, నిన్ను గన్న తండ్రి ఆయనే,
ముసలివాడైపోయినటువంటి తాత ఆయనే. అన్ని కూడా పరమేశ్వర స్వరూపమే. ఆయన చేతిలో ఒక మంచి ధనస్సుంది, ఒక మంచి బాణం ఉంది. ఆ ధనస్సు ఆయనే, బాణము ఆయనే. అప్పుడే ఉదయించినటువంటి సూర్యుల్లాగా అటువంటి రంగు కలిగినటువంటి వాడు, తన యొక్క కిరణములన్నీ కూడా వేపంపజేసి భూనభూంతరాళాల్లో హిరణ్య గర్భుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కాంతి ఆకాశంలో గరుత్మంతుడు తిరిగేటట్లుగా చేస్తూ ఉన్నది. ఆయనే కుమారుడు, ఆయనే నీ అరిష్టాలన్నీ కూడా తొలగించేవాడు. ఆయనే ఇంద్రుడు, ఆయనే శివుడు, ఆయనే కాముడు. ప్రజలందరినీ కూడా రక్షించేవాడు ఆయనే. స్వాహాకారం, స్వధాకారం, వషత్కారం అన్నీ ఆయనే. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల యొక్క హృదయంలో అణిగి ఉన్నటువంటి రుద్రుడు ఆయనే. ఆయనే దాత, ఆయనే విధాత, ఆయనే వాయువు, ఆయనే సుపర్ణుడు, ఆయనే గరుత్మంతుడు. విష్ణు యొక్క వరాహ రూపం ఆయనే. రాత్రి ఆయనే, పగలు ఆయనే. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, మూడు కాలాలు కూడా ఆయనే. అన్నింటికీ ఆయనే కారణము, ఆయనే క్రియ, ఆయనే కాలం, ఆయనే క్రతువు. పరమమైనటువంటి అక్షరము అన్నీ ఆయనే. రుక్కులు గాని, యజుర్వేద మంత్రాలు గాని, సామాలు గాని, అధర్వణాలు గాని అన్నీ కూడా ఆ పరమేశ్వరుడి ముఖం నుంచే వచ్చినాయి. అంటే వేదములన్నీ కూడా అపౌరుషేయములు అనే మాటనే ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఆయనే చక్రవర్తి, ఆయనే వసువు, ఆయనే అంతరిక్షం, ఆయనే యజ్ఞపురుషుడు, యజ్ఞానికి నాయకుడు. ఆయనే అగ్ని, ఆయనే ప్రభు, ఆయనే రుద్రుడు. దైత్యగణాలు ఆయనే, వసువులు ఆయనే. ఆయన ఆకాశగతుడై సర్వవ్యాపి అయి ఉన్నాడు. తపస్సు చేత మాత్రమే ఆయన్ని పొందాలి. అతడు సర్వవేత్త, అన్ని భవనాలకి కూడా రక్షకుడు ఆయనే. ఈ లోకంలో ఉండే జనులకు, ప్రజలకు కూడా నాభిభూతుడు. చై చరాచర జగత్తు యొక్క మధ్యలో పూలంలో దారం ఉన్నట్టుగా, ఓతప్రోతంగా ఉన్నటువంటి వాడు ఆయనే. జ్ఞానస్వరూపుడు పరమేశ్వరుడు అంటే జ్ఞానమే, జ్ఞాన నిధి. అంతకన్నా ఇంకేం లేదు. పరమేశ్వరుడు నిరాకారుడు అని చెప్పడంలో ఆయనకి ఆకారం లేదు అంటే ఆయన జ్ఞాన నిధి. అంతకన్నా ఇంకేం లేదు. పదే పరమేశ్వర స్వరూపము అంటే జ్ఞానము అనేది తెల్లగా ఉంటుంది, తెల్లని కాంతితో ఉంటుంది అని చెబుతూ ఉన్నాం మనం. అందుకే పరమేశ్వర స్వరూపం సాక్షాత్కారమైంది అంటే కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతితో ఆ వెలుగు అనేది మన కంటి ముందు కనిపించింది అని చెప్పడానికి కారణం అదే. ఆయనే ప్రజాపతి, ఆయనే చందోమయుడు. లోపల బయట కూడా ఆక్రమించి ఉన్నటువంటి వాడు. సామముల చేత మాత్రమే తెలియదగినటువంటి వాడు, రజోగుణం లేనటువంటి వాడు. అంటే సత్వగుణము, తమో గుణము ఉన్నాయా అనడకూడదు. ఏ గుణము కూడా లేనటువంటి వాడు గుణరహితుడు. వేదస్వరూపుడు, వేదవేత్తలలో శ్రేష్ఠుడు, హిరణ్మయుడు, అనేక రూపాలు కలిగినటువంటి వాడు. బ్రహ్మవేత్తలంతా కూడా యజ్ఞంలో సామముల చేత, యజుర్ మంత్రముల చేత, క్రతు మంత్రాల చేత ఎవరినైతే స్తుతి చేస్తూ ఉంటారో ఆ మహాపురుషుడు ఈయనే. ఋగ్వేదంలో మనకి అనేక రకాలైనటువంటి సూక్తాలు చెప్పారు. స్త్రీ సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలాసూక్తం, ఇట్లా మన్యు సూక్తం, అనేక రకాలైనటువంటి ఈ సూక్తాలు, దేవతా స్తుతులన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అనేక మంది దేవతలు ఉన్నారు అని మాత్రం అర్థం కాదు. మరి ఏం చెప్పారు ఇక్కడ? ఇన్ని రూపాల్లోనూ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక్కడే. వేదంలో చెప్పింది ఏకదేవతారాధన, అంతేగాని బహుదేవతారాధన చెప్పలేదు వేదంలో. ఉన్నవాడు ఒక్కడే. అందుకే చెప్తూ ఉంటాడు, ఇప్పుడు చెప్తున్నది అదే, సామాలతోనూ, ఏదరు మంత్రాలతోనూ, క్రత మంత్రాలతోనూ ఎవరినైతే స్తుతి చేస్తూ ఉన్నారో ఆ మహానుభావుడు, ఆ మహాపురుషుడు నువ్వే. నువ్వు పురుషుడివి, నువ్వు స్త్రీవి,
అన్ని నువ్వే, తల్లి నువ్వే, తండ్రి నువ్వే, నా కొడుకు నువ్వే, కూతురు నువ్వే, నువ్వే కుమారుడు, నువ్వే కుమార్తెవి, నువ్వే భూమి, నువ్వే ధాతువి, నువ్వే వరుణుడు, నువ్వే రాజు, నువ్వే వత్సరుడవు, నువ్వే అగ్ని, ఆర్యముడు, సర్వము నువ్వే. ఆయనే మిత్రుడు, సుపర్ణుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు, రుద్రుడు, త్వష్ట, విష్ణువు, సవిత, గోపతి, అన్నీ నువ్వే. ఆయనే విష్ణువై భూతాలన్నీ కూడా రక్షిస్తూ ఉన్నాడు, ఈ జగత్తులన్నీ కూడా రక్షిస్తూ ఉన్నాడు, బ్రహ్మై లోకాలు సృష్టి చేస్తూ ఉన్నాడు, రుద్రుడై లయం చేస్తూ ఉన్నాడు, దైత్యులంతా కూడా ఈయన చేతనే నిరోధింపబడుతూ ఉన్నారు. ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క ఉదరమునందే ఉంటుంది. అంత పెద్ద ఉదరము కలిగినటువంటి వాడు ఈ భూమిని, భూలోకాన్ని, సువర్లోకాన్ని అన్నింటినీ కూడా తన యొక్క ఉదరంలోనే దాచుకున్నటువంటి వాడు, స్వయంభువు, విశ్వతోముఖుడు, గుహయందు ఉండేవాడు గుహుడు. ఏమిటి గుహ? మనుష్యుల యొక్క గుహ, ఇదేదో కొండ గుహ, చెట్టు తొర్రా కాదు, మనుష్యుల యొక్క గుహ అంటే హృదయము. ఈ గుహ ఎందు ఉండేటటువంటి వాడు అందుకే గుహుడు అనబడుతున్నాడు. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే నీ హృత్పద్మంలోనే ఉన్నాడు అని చెప్పడానికి కారణం అది. ఆయనే ప్రభు, పురాతనుడు, సర్వభూతమయుడు, హిరణ్మయుడు, ఆయనే పరమాగతి. ఆయన్ని గురించి ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో అతడు మహాజ్ఞాని అవుతాడు. అతడికి మరుజన్మ అనేది ఉండదు, పునర్జన్మ అనేది ఉండదు, జన్మ రాహిత్యం కలుగుతుంది అని చెప్తూ ఉన్నది ఈ ఏకాక్షరోపనిషత్తు.